అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ప్రసాద్ టైలర్స్. ఈ వీడియోలో మీకు జెంట్స్ పెద్దవాళ్ళకి షర్ట్ ఏ విధంగా కట్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఆది షర్ట్తో మెజర్మెంట్ తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అని అనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఏదన్నా మీకు డౌట్స్ ఉండి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ రెస్పాన్స్ నా ఉండాలి, మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఉంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందండి. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వచ్చేటట్టుగా, అంటే కినారీలు అంచులు మీ వైపు ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఒక మార్జిన్, ఒక లైన్ డ్రా చేయండి ఇలాగా. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ, 3/4 సరిపోద్దండి ఫోల్డింగ్, 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్ మార్క్ చేయాలి ఇలా. షర్టు యాపిల్ కట్ ఉంటారు, అందుకోసం ఈ పై లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైను మార్క్ చేయండి ఇలా. ఇప్పుడు షర్ట్ లెంత్ ఫుల్ లెంత్ మెజర్ చేసుకోవాలండి. షర్ట్ బట్టి, ఆది షర్ట్ ఉంది కదా, డ్రైవర్ షర్ట్ అండి ఇది. సో లెంత్ వచ్చేసి 28.5కి 1/2 ఇంచ్ ప్లస్ చేయాలి, 29 ఇంచీలు. సో ఇప్పుడు అదేవిధంగా ఆర్మ్ హోల్ డౌన్, చంక్ డౌన్ ఎంతవరకు పెట్టచ్చు అనేది కూడా మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచులు వచ్చిందండి. సో మనకు 1/2 ఇంచ్ మైనస్ చేసేసి 8.5కి పెట్టుకుంటే సరిపోద్దు. లెంత్ ఎంత చెప్పానండి, 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 29 ఇంచులు. 29 ఇంచెస్కి మనం కింద పైన ఉన్నట్టు రెండు లైన్ దగ్గర ప్లేస్ చేసుకోవాలండి. 29 మార్క్ చేయండి. అక్కడి నుంచి 2.5కి షోల్డర్ దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 8.5కి ఆర్మ్ హోల్ డౌన్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి మనం లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్స్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ షర్ట్ పట్టే కోసం 2.5 ఇంచులు కూడా సరిపోద్దండి. 2 ఇంచులు సరిపోద్ది అంటే అవసరం అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, మోడల్ ఏదన్నా వేయాలంటే కనుక ఎక్కువ మార్క్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం 2.5 పెడుతున్నాను మోడల్ వేద్దామని. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు కాలర్ 16 ఇంచులు అండి. 16 ఇంచులను 5 భాగాలు చేస్తే 3.2 వస్తుంది. సో 2 పాయింట్లు తీసి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోద్ది, ఖర్చు ఉంటుంది కదా. ఖర్చు కోసం కలుపుకొని 3 ఇంచులు పైన కింద కూడా 3 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చూద్దాము. షోల్డర్ వచ్చేసి 18.5 ఉందండి. 18.5 1/2 ఇంచ్ కలుపుకొని 19 ఇంచులు, అంటే 19 ఇంచులు 2 భాగాలు చేస్తే 9.5కి పెట్టుకోవాలండి. ఎక్కడైతే మనం 2 ఇంచెస్ వదిలేసి మనం మార్జిన్ ఒక షర్ట్ పట్టి కోసం గీత గీసామో అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఫ్రంట్ లూజ్ ఎంత ఉంది, 11.5 ఉందండి. 11.5కి 1/2 ఇంచ్ కలుపుకుని 12 ఇంచులు లూజ్ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కూడా ఖర్చు కోసం కలుపుకొని 12 ఇంచులకి మార్చేసి అక్కడి నుంచి 3 ఇంచులు లోపలికి వెయ్యాలి. ఈ షోల్డర్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకుంది, అక్కడి నుంచి కొంచెం లోపలికి ఉండేటట్టుగా మార్క్ చేసాం. ఈ విధంగా మార్క్ చేసిందో ఫ్రంట్ ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. తర్వాత స్టమక్ దగ్గర, సీట్ దగ్గర కూడా మెజర్ చేసాం. స్టమక్కి చెస్ట్ దగ్గర కూడా, చెస్ట్ దగ్గర 12 ఇంచులు ఉంది, 1/2 ఇంచ్ తగ్గించుకొని 11.5 పెట్టుకోవాలి. ఇక్కడ స్టమక్ దగ్గర 11.5 పెట్టుకొని చెస్ట్ దగ్గర ఎంత ఉందో అదే 12 ఇంచులు, కింద సీట్ దగ్గర కూడా 12 ఇంచులు మార్క్ చేసుకొని. ఇటువంటి కరు స్కేల్ ఉండాలండి, లైట్ కరు ఉండదు, హ్యాండ్స్గా వీటికి బాగా ఉపయోగపడుతుంది కరు స్కేలు. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ షేప్ మార్క్ చేయాలండి. యాపిల్ కట్ షేప్ కదా, ఇది ఎక్కువ ఇలా ఉంది. కింద లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెడతాను, కొంచెం షేప్ ఎక్కువగా ఉంది, ఎక్కువ ఉండొద్దు అని చెప్పారు ఈ అబ్బాయి. అందుకని చెప్పేసి కింద నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసాను, 1/2 ఇంచ్ తగ్గించాను. ఇక్కడికి మనం షేప్ అనేది మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఇలా షేప్ మార్క్ చేసుకోవచ్చండి. ఒకవేళ తక్కువ అయితే ఇబ్బంది లేదు, మళ్ళీ పెంచుకోవచ్చు. అది ఎక్కువైతే తగ్గించలేం కదండి, అందుకోసం తక్కువ పెట్టుకుంటే ఇబ్బంది. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకుందాం.
ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చండి. కింద నుంచి స్టార్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. పన్న చిన్న పన్న ఇది, పెద్ద పన్న అండి. అందుకోసం రెండు ఫ్రంట్లు కూడా ఒకసారి కటింగ్ చేసేస్తున్నాను. అదే అనగా అది చిన్న పన్న అయితే కనుక ముందు ఒక ఫ్రంట్ తీసేసుకుని అప్పుడు బ్యాక్ కూడా తీసేసుకుని ఒక సైడు, అప్పుడు మిగిలిన ఫ్రంట్ని కటింగ్ చేసుకోవచ్చండి. ఇది పెద్ద పన్న కాబట్టి రెండు ఫ్రంట్లు ఒకేసారి తీసేసుకోవచ్చు. మిగిలిన ఇటువంటి ఇటు పక్కన ఉన్నటువంటి క్లాత్లో బ్యాక్ అనేది వచ్చేస్తుంది మనకి, అందుకోసం ఇబ్బంది ఉండదు. అందుకే రెండు ఫ్రంట్లు కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మార్క్స్ పెట్టుకోండి, కటింగ్స్ ఇచ్చుకోవాలి. గాడ్స్ అంటారు కదా, సెంటర్కి సెంటర్ ఒక రెండు ఫ్రంట్లు కూడా కటింగ్ అయిపోయినండి. ఈ క్లాత్ని ఇలా పట్టుకుని జస్ట్ ఇలా రివర్స్ చేస్తే మన వైపు వస్తుంది. ఆల్రెడీ ఫోల్డ్ అయించి ఉండి అది మన వైపు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని తీసుకోండి. ఇవి పట్టి దగ్గర మార్క్ చేసిన చూడండి. ఆ గీత దగ్గర నుంచి 1 ఇంచ్కి కానీ 1.5 తక్కువ 1 ఇంచ్కి కానీ మార్క్ చేసుకోవాలండి. పైన కింద కూడా ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడికి బ్యాక్ పార్ట్ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్స్ ఆల్రెడీ చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో. ఈ విధంగా మార్కింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ ఉండేటట్టుగా, అదే డబుల్ ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా నీట్గా పరుచుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే ఫోల్డ్ చేస్తాం అక్కడికి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు షర్ట్ లెంత్ ఎంత అండి? 28.5, ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 28కి మార్క్ చేశాను. అలా కాకుండా వేరే విధంగా కూడా ఇది మార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఈ కోణాలు ఇలా మడిచి ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అక్కడికి సరిపోతుందండి. నేను ఆల్రెడీ 28 మార్క్ చేశాను, అక్కడికే వస్తుంది. ఇలా కూడా మడవచ్చు, ఇలా కూడా మడిచి అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి మన స్కేల్తో లైన్ మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్, షోల్డర్ లెంత్ 18.5కి ఒక 1/2 ఇంచ్ కలిగితే 19.5కి మార్క్ చేసాం. ఇలా 9.5కి మార్క్ చేసుకుని ఇక్కడ మాత్రం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ భాగం మాత్రం ఇలా లోపలికి తీసాము, బ్యాక్ భాగం అలా తీయకూడదు. ఇలా జస్ట్ ఇలా రౌండ్గా వచ్చేటట్టు స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది, షోల్డర్ విడిగా కట్ చేస్తాం. అది కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చండి. షోల్డర్ అనేది దీంతోపాటు అటాచ్డ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇలాగా ఇదంతా కూడా బ్యాక్ షోల్డర్ కలిపి మొత్తం ఒకేలాగా వచ్చేస్తుంది. దానిపైన వేరే షోల్డర్ మనకి ఏ షేప్ కలితే ఆ షేపు మోడల్గా వేసుకోవచ్చు. అది కూడా ఇలాగనే చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసాం కదండి, ఫ్రంట్ భాగం దగ్గర నుంచి 3 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1/2 తక్కువ 3 ఇంచులు మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఆ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ని మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్ విడ్త్ ఎంత పెట్టాం, ఇక్కడ కాలర్ కోసం 3 ఇంచులు పెట్టాం, అదే 3 ఇంచులు వచ్చేటట్టుగా ఇక్కడ మార్క్ చేయండి. ఆ కాలర్ డౌన్ కోసం మళ్ళా ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుంటే ముందే ఇబ్బంది ఉండదు. ఇలా మా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసిన చిన్న లైన్ అక్కడ నుంచి 2 ఇంచెస్ డౌన్ పెట్టుకోండి. సో కాలర్ దగ్గర కాలర్ డౌన్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చుకోండి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నదో అలాగా కటింగ్ చేసేసుకోవచ్చండి. ఇలాగా మనం కట్ చేసుకుంటే షోల్డర్ కలిపి వచ్చేస్తుంది. నేనైతే ముందు మార్క్ చేసింది, కటింగ్ చేస్తానండి. ఇలా కట్ చేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది, అలా కూడా ఫిట్టింగ్ బాగానే ఉంటుంది. దానికన్నా ఇది బెటర్ అని నా ఒపీనియన్. సో నేనైతే ఇలానే కట్ చేస్తాను. ఎవరికైనా షోల్డర్ దగ్గర మోడల్ కావాలంటే కనుక నేను అలా కట్ చేసి షోల్డర్ దగ్గర మోడల్ వేస్తాను. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. కింద ఇది కూడా క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ బ్యాక్ పార్ట్ను 1/2 ఇంచ్ లెంత్ తగ్గించాలండి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న దగ్గర నుంచి లెంత్ తగ్గించుకోవాలి. మార్క్ చేసాం కదా ఆల్రెడీ మనం 28 ఇంచులకి అక్కడికి కటింగ్ చేసుకోవాలి. సో తర్వాత హ్యాండ్స్ తీసేద్దామండి. హ్యాండ్స్ కోసం ఇలాగా 4 మడతలు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. కిందన ఒక లైన్ మార్క్ చేయండి. ఇలా ఇప్పుడు షర్ట్ యొక్క హ్యాండ్ లెంత్ చూడాలండి. ఇది 23.5 ఉంది. ఇతని హైట్కి 23.5 సరిపోదు, పొడవు పెంచమన్నారు కాబట్టి 25 ఇంచులు పెడుతున్నాను. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. టోటల్ రౌండ్ చూస్తే ఇక్కడ మనకి 9.5 వస్తుందండి. 19 ఇంచులండి, 9.5 ఉంటే రౌండ్ 19 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి, 8.5 వస్తుంది.
సో కొంచెం లూజ్ కావాలన్నారు, 1/2 ఇంచ్ కలుపుకొని నేను పెడతాను మెజర్మెంట్స్. ఇప్పుడు కప్ లూజ్ కూడా పెంచాలన్నారు, 9.5 వస్తుంది, 9 1/2 ఇంచ్ పెంచుతున్నాను, 9.5 అండి. రెడీమేడ్ కప్స్ ఉంటాయండి, కప్స్ వేస్తాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కిందన 2 ఇంచెస్ వదిలేసేయాలండి, ఎందుకంటే కప్స్ 2.5 సైజ్ వస్తుంది, ఖర్చు తీసేస్తే 2 ఇంచులు. సో 2 ఇంచులకి ప్లేస్ చేసి 25 ఇంచులకి మార్చేసానండి, 25 ఇంచులు మార్చేసి మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం, 1/2 3/4 ఇంచ్ దాకా ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఉంటుంది కదండి, డౌన్ కోసం పై లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పెడుతున్నానండి, పై లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్చేసాను. ఎక్కడైతే మనం మార్చేసామో ఇక్కడ మళ్ళీ 10 ఇంచెస్కి మార్చే కోసం 10 ఇంచెస్కి ఒక లైన్ మార్చేయాలండి. ఈ ఖర్చు ప్లస్ మెయిన్ మార్కు ఇక్కడ చంక డౌన్ కోసం ఒక లైన్, ఇవన్నీ మార్చేసుకోవాలండి. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైను మార్చేసుకుందాం. ఇక్కడ మనకి జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఇక్కడ కొంచెం సేఫ్ కిందకి డౌన్ ఉండాలండి. ముందు స్ట్రైట్గా మార్చేసాను, కొంచెం డౌన్ ఉండాలి ఇక్కడ, ఇక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉండాలి, కొంచెం డౌన్ ఉండాలి. అదేంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ అయిపోద్ది, అందుకోసం డౌన్ ఉంచుకోవాలి. సో ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత కొంచెం డౌన్, అంత కొంచెం ఏముండదు, ఇలా కొంచెం డౌన్ చేసుకుని ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 19 9.5 9.5 19. సో 9.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు ప్లస్ 10 ఇంచులకి మార్చేసానండి, 10 ఇంచులకి మార్చేసాను. ఇక్కడ 8.5 వచ్చింది కదా, 1/2 ఇంచ్ కలిపితే 9 ఇంచులు అండి, ఖర్చుతో కలిపి 9 9.5 వస్తుంది, 9 ఇంచులకి నేను మార్చేసాను. ఓకే అండి, ఇలా మార్చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఒక చాక్ పీస్తో మార్చేసేసుకోండి. ఇక్కడ లూజ్ వచ్చి 9.5 కదండి, 1/2 1/4 ఇంచులు ఖర్చుతో కలిపి చాక్ పట్టి కూడా వస్తుంది. సో బటన్ పెట్టుకుంటాం కదండి, అది పట్టి కూడా వస్తుంది, అందుకోసం 1/2 1/4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. 1/2 1/4 ఇంచులు పెట్టుకొని ఇటువంటి కరు స్కేల్తో జస్ట్ ఈ షేప్ వచ్చేటట్టుగా, ఈ కరు స్కేల్ ఏ షేప్ అవుతుందో అదే షేప్ వచ్చేటట్టుగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మార్చే దగ్గర ఎంత లూజ్ ఉంది చూడండి, 10 ఇంచులు, 10 ఇంచులకి ఇక్కడ నుంచి చూడాలి, 10 ఇంచులు ఇక్కడ నుంచి చూస్తే 6.5 వస్తుందండి, 6.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు ప్లస్ 7 ఇంచులు 7.5 వచ్చింది, సరిపోద్దండి ఖర్చుతో కలిపి. కొంచెం 1/2 ఇంచ్ లూజ్ కూడా వస్తుంది, సరిపోద్ది. ఆ తర్వాత సింక్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. సో ఇలా మార్చేసుకున్న తర్వాత ముందుగా సింగిల్ హ్యాండ్ తీస్తే డబుల్ హ్యాండ్ తీయొచ్చు, కానీ మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వాలి, అంటే మనం ఇంకా ఎక్కువ మిగలాలి, దాని ద్వారా మనకి తర్వాత కాలర్ అయ్యి స్టిక్ చేసుకోవడానికి అది ఉంటుంది కదండి, దానికోసం క్లాత్ మ్యాక్సిమం మిగిలేటట్టుగానే కట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హ్యాండ్ కట్ చేసుకోవాలండి, ముందుగా సింగిల్ హ్యాండ్ కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అందుకోసం ఇలా సింగిల్ హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఫ్రంట్ కోసం ఇలాగా షేప్ తీసుకోవాలండి. ఈ షేప్ అనేది ఒక 1.5 ఇంచ్ దాటిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ షేపు, గుంట షేప్ రావాలి ఫ్రంట్. సరి చేసుకోవడానికి ఒకసారి ఇలా విడిగా తీసి ఫ్రంట్ కొంచెం ఈ గుంట షేప్ను సరి చేసుకోవాలండి. ఇలా ఇలా సరి చేసుకున్న తర్వాత బ్యాక్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి, బ్యాక్ని ఎక్కువ ఉంటే కనుక అది కూడా షేప్ అనేది కవర్ చేయాలండి ఇలా. సో ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులుంటే సరి చేసుకోవాలి, ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఉంటుందండి షేప్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఘాటు పెట్టుకుంటాం, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ యాడ్ చేయాలి కదండి, అందుకోసం ఫ్రంట్ బ్యాక్ విధంగా షేప్లు ఉంటాయండి. సో రెండో హ్యాండ్ కూడా కటింగ్ చేద్దాం, దానికోసం దీనికి ఆపోజిట్లో హ్యాండ్ వేసానండి. ఇలాగా ఆపోజిట్లో హ్యాండ్ వేసాను, లైన్స్ అన్నీ కూడా కరెక్ట్ కలిసేటట్టుగా మనం పరుచుకుని ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగా రెండో హ్యాండ్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా హ్యాండ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత చాక్ పట్టి కోసం మార్క్ చేసుకోవాలి, చాక్ పట్టి అంటే బటన్స్ పెట్టుకుంటాం కదండి హ్యాండ్ కప్ దగ్గర, దానికోసం మార్క్ చేసేయాలి. ఇదంతా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, యాక్సెస్ ఉన్నంతా కూడా. ఇక్కడ ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ అని తేలడం కోసం మార్కింగ్, ఓకేనండి, ఇక్కడ సెంటర్ దగ్గర కూడా మార్కింగ్ కప్ దగ్గర. ఇలా ఫోల్డ్ చేసుకోండి, బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్కి రాదు అది, ఫ్రంట్ అనేది కనిపించదు, బ్యాక్ సైడ్ అంటే హ్యాండ్ మనం వేసుకుంటే బ్యాక్ సైడ్కి వచ్చేటటువంటి భాగంలో
నాలుగించులు ఇలా మడత పెట్టుకుని సెంటర్ చేసుకుని నాలుగించులకి మార్చేయండి. నాలుగించులు మార్చేసుకున్న దగ్గరికి జస్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలండి. నాలుగించుల వరకు కూడా జస్ట్ ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఓకేనండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, బ్యాక్ తిన్నగా రావాలి కటింగ్ అనేది, అది మాత్రం మర్చిపోవద్దు. ఫ్రంట్ వస్తే మాత్రం ఇబ్బంది పడాలి. సో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా సరి చేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ కట్ చేయాలి. దానికోసం మిగిలిన్నటువంటి క్లాత్ తీసుకుని అందులో షోల్డర్ ఎక్కడ తీస్తే అక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడ తీస్తే బాగుంటుందని మీరు ఆలోచించి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ తీస్తాను, మిగతా అంతా ఒకే పీస్ లాగా ఉంటుంది, ఇంక వేరే చోట తీయకూడదు. సో అందుకోసం నేను షోల్డర్ అనేది అడ్డంలోనే అంటే లెంత్లో తీసుకోవాలండి. షోల్డర్ అనేది దానికి తిప్పితే అడ్డంగా వస్తుంది, పన్నాలో తీయాలి. పన్న కాదు కినారి పొడవు ఉంటుంది చూడండి, లెంత్ మీటర్ లెంత్ ఉంటుంది చూడండి, ఆ లెంత్లోనే తీయాలండి నిలువుగా. అది వేసేటప్పుడు అడ్డంగా కనిపిస్తుంది మనకి. సో నేను చెప్పింది అర్థం అవ్వకపోతే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదేవిధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ముందుగా హ్యాండ్స్ దగ్గర సెంటర్ మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఘాటు పెట్టుకున్నాం కదండి సెంటర్లో, అక్కడికి ఏ లైన్ దగ్గరికి వచ్చింది అంటే షోల్డర్ హ్యాండ్స్ లైన్స్ కలవాలన్నమాట, అందుకోసం అంత చెప్పేసి మార్క్ చేసిన కాడ ఒక లైన్ మార్క్ చేయండి. అక్కడి నుంచి పావు తొక్కు రెండు పైకి, ఆ మార్గు దగ్గర నుంచి రెండు బావు కిందకి మార్క్ చేసుకోండి. కింద లైన్ ఒక లైన్ మార్క్ చేయండి, అలాగే పై లైన్ కూడా ఒక లైను మార్క్ చేయండి. ఇప్పుడు షోల్డర్ లెంత్ 5.5 పెడితే సరిపోద్దండి. లెంత్ 5.5కి లెంత్ మార్క్ చేస్తున్నాను నేను. షోల్డర్ మొత్తం లెంత్ 5.5, ఖర్చులతో కలిపి 5.5కి మార్క్ చేశాను. మార్క్ చేసింది అక్కడికి ఒక లైన్ మార్క్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రంట్ దగ్గర నెక్ కోసం అంటే కాలర్ కోసం ఎంత విడుతు పెట్టాము, 3 ఇంచెస్ పెట్టామండి. చూడండి ఇక్కడ మీకు డౌట్ లేకుండా చూపిస్తాను, ఇక్కడ ఎంత పెట్టాం, 3 ఇంచెస్ పెట్టాం కదండి. ఇక్కడ నుంచి చూసుకుంటే అదే 3 ఇంచెస్ ఇక్కడ విడుత్ అనేది, కాలర్ కోసం విడుత్ అనేది 3 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ అండి. డౌన్ వచ్చేసి మాత్రం 2 ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి. ఎక్కడైతే 2 ఇంచెస్ డౌన్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి కూడా 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ పెట్టిన 3 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకుంటే ఇలా రౌండ్ వస్తుందండి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకుని ఇప్పుడు షోల్డర్ విడుత్ ఎంత పెట్టి 9.5 పెట్టామండి. షోల్డర్ లెంత్ 9.5, ఖర్చులతో కలిపి 9.5 అంటే 19 ఇంచులు మొత్తం 9.5కి మార్క్ చేసాం. పైన కూడా అలాగే పెట్టుకొని జస్ట్ ఇలాగా ఈ లైట్ కర్వ్ స్కేల్తో మా లైన్ మార్క్ చేయండి. ఇది కూడా ఇక్కడ మార్క్ చేసిన కాడి నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేటట్టుగా మార్క్ చేయండి. ఇలా పైన కొంచెం 1/2 ఇంచ్ బయటకు ఉండాలన్నమాట, రేజింగ్ ఉండాలి 1/2 ఇంచ్. అందుకోసం ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎలా ఉన్నదో అలాగా కటింగ్ చేసేయచ్చు. సో ఈ విధంగా షోల్డర్ అనేది కటింగ్ చేసుకోవాలండి. షోల్డర్ లెంత్ పర్సనాలిటీని బట్టి పెట్టుకోవచ్చు అండి, 5.5 లేకపోతే 6 ఇంచులు కూడా పెట్టవచ్చు. హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఇంకా 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ సెంటర్కి ఒక మార్క్ చేయండి. సో ఇక్కడ కూడా సెంటర్ మార్క్ చేయండి. షోల్డర్ అనేది ఈ విధంగా కట్ అవుతుందండి. సో కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తారండి. ఫ్రంట్లు కటింగ్ అయినాయి, తర్వాత బ్యాక్, తర్వాత హ్యాండ్స్, తర్వాత షోల్డర్. ఓకేనండి, కటింగ్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేయాలంటే కనుక మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.